భగవంతుణ్ణి ఆరాధించటంలో జపానికి ఉన్న ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. పూజలు, స్తోత్రాలు, జపాలు, ధ్యానం, ఇలా ఏది చేసినా భగవంతుణ్ణి చేరుకోగలం. వీటిలో ఏది శ్రేష్టమంటే ఇది అని చెప్పలేం. అది వ్యక్తుల్ని బట్టి, పరిస్థితులను బట్టి ఉంటుంది. అందుకే వ్యాసుల వారు కోటి పూజలు ఒక స్తోత్రానికి సమానం, కోటి స్తోత్రాలు ఒక జపానికి సమానం, కోటి జపాలు ఒక ధ్యానానికి సమానం, కోటి ధ్యానాదులు ఒక లయానికి సమానం అని చెప్పారు. అయితే అందరూ సులభంగా చెయ్యగలిగేది జపం ఒక్కటే. భగవంతుణ్ణి ఆరాధించటానికి ఉన్న అనేక మార్గాల్లో జపం కూడా ఒకటని ఇంతకు ముందే తెలుసుకున్నాం. ఓ పద్ధతి ప్రకారం జపం చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. అయితే రోజుకు ఎన్నిసార్లు జపం చెయ్యాలి, ఏ విధంగా చెయ్యాలి అనే నియమాలు చాలా ఉన్నాయి. వాటి గురించి ఒకసారి తెలుసుకుందాం. జపం ఆచరించే విధానం పెద్దల నుంచి తెలుసుకుని చెయ్యాలి. దీని గురించి శాస్త్రాల్లో ఏముందో చూద్దాం. జపం చేసేవారు తూర్పు ముఖంగా కాని ఉత్తర ముఖంగా కాని కూర్చొని జపం చెయ్యాలి. ఏ సమయాల్లో జపం చెయ్యాలి అనే విషయంలో ఎలాంటి పట్టింపు లేదు. జపం చేసే ముందు జపమాలను నీటిలో శుభ్రపరిచి అనంతరం పంచగవ్యాలతో ఆ తర్వాత మంచి గంధంతో శుభ్రపరచాలి. ఏ మంత్రాన్ని జపించేందుకు ఆ మాలను ఉపయోగించదలుచుకున్నారో ఆ మంత్రంతోనే ఆ జపమాలను పూజించాలి. ఆ తర్వాత జపమాలకు కింది ధ్యానాన్ని చేసి ధూపం వెయ్యాలి. త్వం మాలే సదేవత నాం సర్వసిద్ధి ప్రధాయత తేన సత్యేన మే సిద్ధం మాతర్దేహి నమోస్తుతే. పద్మాసనంలో కూర్చొని జపమాలను కుడి చేతిలో ఉంచుకొని మధ్య అనామిక కనిష్ట వేళ్లపై ఉంచి చేతి బొటని వేలితో మధ్యవేలిపై నొక్కి జపమాలను తిప్పాలి. జపమాలను ఇతరులు చూడకూడదు కాబట్టి ఒక గుడ్డ సంచిలో పెట్టి జపం చెయ్యాలి. ఏ ఆసనాల మీద చేస్తే ఏం ఫలమో తెలుసా? జపాన్ని చెయ్యటానికి పైన పేర్కొన్న వాటితో పాటు ఆసనాలు కూడా చాలా ముఖ్యమే. ఆయా ఆసనాల వల్ల ఆయా ఫలితాలుంటాయి. ఉదాహరణకు విద్యుత్ బాగా ప్రసరించాలంటే రాగి అత్యుత్తమం, తరువాత వెండి. ఇలా రకరకాల వాహకాల ద్వారా విద్యుత్ ప్రవహించే శక్తి ఆధారపడి ఉంటుంది. అలానే జపం చేసినప్పుడు కూడా మనం ఉపయోగించే ఆసనాలు కూడా ప్రధానమైనవనే పండితులు చెబుతున్నారు. వెదురుకర్రల మీద జపం చేస్తే దారిద్ర్యం, రాతి మీద రోగం, నేల మీద దుఃఖం, గడ్డి పరకల మీద యశస్సు తగ్గటం, చిగుళ్ళు పరచిన ఆసనం మీద మనస్సు చంచలంగా ఉండటం, కృష్ణాజినం మీద జ్ఞానం కలుగుతుంది. కృష్ణాజినం అంటే జింక చర్మం. కృష్ణాజినం వేద స్వరూపమేనని వేదంలో ఉంది. దేవతలు యజ్ఞం చేస్తూ ఉండగా రుక్కు సామవేదాలు లేడి రూపం ధరించి ప్రక్కకు తప్పుకున్నాయని, మళ్లీ దేవతలు ప్రార్థించగా తిరిగి వచ్చాయని, ఋగ్వేదం వర్ణం తెలుపని, సామవేదం రంగు నలుపని, అవే పగలు రాత్రులని, ఆ రెంటి రంగులను విడిచిపెట్టి ఆ వేదాలు తిరిగి వచ్చాయని కనుక కృష్ణాజినం రుక్ సామవేదాలకు ప్రతినిధిగా పేర్కొంటారు. దీనిమీద కూర్చొని జపం చేస్తే కుష్టు, క్షయ మొదలైన రోగాలు పోతాయని వేదవేత్తలు అంటూ ఉంటారు. ఔషధుల సారమే దర్భలని, అలాంటి ఆసనం మంచిదని ముందు దర్భాసనం వేసుకొని దానిమీద కృష్ణాజినం వేసుకొని దానిమీద బట్టపరచి చెయ్యాలని భగవద్గీత చెబుతోంది. ఇది యోగుల విషయమని గీతా వ్యాఖ్యానమైన శంకరానందీయంలో ఉంది. గృహస్థులు దర్భాసనం వేసుకొని కాని చిత్రాసనం మీద కాని జపం చెయ్యవచ్చు. జపం చెయ్యటానికి కాల నియమం లేదని, దీక్ష హోమాలతో కూడా పనిలేదని బ్రహ్మోత్తర ఖండంలో ఉంది. అందరూ దీనికి అధికారులేనని అగస్త్య సంహితలో ఉంది. అలాగే జపమాలలో 108 లేక 54 లేక 27 పూసలు ఉంటూ ఉంటాయి. దీని వెనక ఓ అర్థముంది. మన శరీరంలో 72,000 నాడులున్నాయి. వాటిలో హృదయానికి సంబంధించినవి 108. అందుకనే 108 జప సంఖ్యగా అమలులోకి వచ్చింది. మాలలో ఒక పెద్ద పూసను మేరువు పూసగా ఉంచుకోవాలి. ఈ మేరువు పూస లెక్కలోకి రాదు. జపం చేసుకోవటానికి కాను తులసిమాల, స్ఫటికమాల, శంఖమాల, ముత్యాలమాల, రుద్రాక్షమాల ఉపయోగిస్తూ ఉంటారు. వీటిలో ఒక్కో జపమాల ఒక్కో విశేషమైన ఫలితాన్నిస్తుంది. ఈ నేపథ్యంలో పగడాల మాల కూడా తనదైన ప్రత్యేకత ఏంటంటే, పగడాలు ధరించటం, పగడాల మాలతో జపం చెయ్యటం అనేది పూర్వకాలం నుంచి ఉంది. పగడాల మాలతో జపం చేయటం వల్ల సంపదలు వృద్ధి చెందుతాయి. ఇదండి జపానికున్న ప్రత్యేకత.
ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.